యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు రెండు విమానాల్లో 469 మందిని ఢిల్లీకి తీసుకొచ్చారు. తెలుగు విద్యార్థులను ఏపీ భవన్ కు తెలంగాణ భవన్ కు తరలించారు. వారిని స్వస్థలాలకు పంపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పటి వరకు అక్కడే బస కల్పించారు. బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి రెండో విమానంలో 250 మంది భారత్ కు చేరుకున్నారు. ఇందులో 11 మంది ఏపీ విద్యార్థులు, 17 మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. ముంబై చేరుకున్న విమానంలో ఉన్న 20 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నిన్న ఉక్రెయిన్ నుంచి ముంబైకి విమానంలో 219 మంది విద్యార్థులు చేరుకున్నారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి భారత్ కు 469 మంది విద్యార్థులను క్షేమంగా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.